పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని 14వ వార్డు ప్రజలతో చిట్చా చేశారు. వార్డులో జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వే, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వార్డు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. కరోనా టీకా తీసుకున్నారా అని అడిగి తెలుసుకుని వారు నిర్భయంగా టీకా తీసుకోవాలని సూచించారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో మాట్లాడి వ్యాక్సినేషన్, ఇంటింటి ఆరోగ్య సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని 14వ వార్డులో నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్, ఇంటింటి ఆరోగ్య సర్వే పనులను పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ ఎలా నడుస్తుంది, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆరోగ్య పరిస్థితి నమోదు చేసుకుంటున్నారా, కరోనా టీకా తీసుకుని వారిని ఏఎన్ఎంల వద్దకు పంపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. అలాగే వార్డు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సిటీ న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో ఇంటింటి ఆరోగ్య సర్వే, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయన్నారు. కరోనా థర్డ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ వైద్య ఆరోగ్య సిబ్బందితో పారిశుద్ధ్య, ఇంటింటి ఆరోగ్య సర్వే, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చాలా వరకు బయట తిరగడం మానుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం తదితర కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం తదితర లక్షణాలుంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు 5 రోజుల పాటు మందులు వాడాలని, 5 రోజుల తర్వాత జ్వరం అలాగే ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. హోమ్ ఐసోలేషన్లో ఉండేవారికి వైద్య ఆరోగ్య సిబ్బంది కోవిడ్ మందుల కిట్లు అందజేస్తారని తెలిపారు. అలాగే కోవిడ్ పేషెంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలతో ఐసోలేషన్ వార్డులు సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు. ఏది ఏమైనా కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సూచించారు. ఇంటింటి సర్వే మళ్ళీ నిర్వహించి ఎవ్రీ హౌస్ హోల్డ్ని విజిట్ చేస్తూ ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, ఆశా ఏఎన్ఎం మళ్ళీ మన మున్సిపాలిటీస్లో మున్సిపల్ సిబ్బంది, గ్రామాల్లో గ్రామ సిబ్బంది పాటు ప్రతి ఊర్లో ప్రతి ఇల్లుని విజిట్ చేస్తూ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కోవిడ్ సిమ్టమ్స్, దగ్గు, జలుబు లాంటి ఎనీ సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా మన ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కిట్ వాళ్ళకి ఇస్తూ ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఐసోలేట్ చేసుకొని మరి దాని ఇంట్లో పారకుండా చూడడానికి స్టెప్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. అదే భాగంలో ఆన్ ద టీమ్స్ ఆర్ ఆన్ ద ఫీల్డ్ కోవిడ్ నియంత్రణలో శానిటేషన్ కానీ, కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో కమ్మని చెప్పే అనౌన్స్మెంట్స్ కానీ, కోవిడ్ ట్రీట్మెంట్ని ఫాలో చేసుకునే సూచనలు కానీ ఇవ్వడానికి మొత్తం మెడికల్ టీమ్ అండ్ ద పంచాయత్ రాజ్ అండ్ మున్సిపల్ టీమ్ అండ్ రెవెన్యూ టీమ్స్ ఆర్ ఆన్ ద ఫీల్డ్. దాని మీద ఇది ఇన్స్పెక్షన్ చేయడానికి వాళ్ళు రావడం జరిగింది. ఈ ద్వారా కూడా అది తెలియపరిచింది ఏమనగా దట్ రైజింగ్ కోవిడ్ కేసెస్ ఒక పాజిబుల్ థర్డ్ వేవ్ ఉంది కాబట్టి ఇంక్రీస్డ్ ఎనీ సిమ్టమ్స్, ఫీవర్ కానీ, జలుబు, దగ్గు, థ్రోట్ పెయిన్ కానీ ఏమాత్రం ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా లోకల్ ఆశాయనంని సంప్రదించి ఇంట్లోనే నో ప్రాబ్లమ్, బట్ అవి తెలియపరుస్తూ మనం ఐసోలేట్ చేసుకొని ఆ 5 డేస్ అనేది ఖచ్చితంగా మనము మెడిసిన్స్ తీసుకుంటే
హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే దాన్ని అరికట్టవచ్చు. ఫైవ్ డేస్ అండ్ ఓవర్ కూడా ఏమైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా నియరెస్ట్ పిహెచ్ఐని విజిట్ చేసి మన మెడికల్ సిబ్బంది రెడీగా ఉంటారు. ఫర్ ఎనీథింగ్ మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా రెడీ టు హెల్ప్. ఈ కార్యక్రమంలో 14వ వార్డ్ కౌన్సిలర్ షాహెదా అంజుమ్ సాబీర్ ఖాన్, ఫస్ట్ ఏఎన్ఎం బి పద్మ, సెకండ్ ఏఎన్ఎం పి సుజారాణి, ఆశా వర్కర్ ఏ నాగరాణి, ఆర్పిఆర్ సరిత పాల్గొన్నారు.